హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ ఫ్యాక్ట్స్. డబ్బు, ఇది లేనిదే జీవితం గడవదు. ఒకరిని పుట్టించాలన్నా, ఒకరిని చంపాలన్నా డబ్బు కావాల్సిందే. డబ్బు వల్ల ఈ దేశంలో 90% పనులు అయిపోతాయి. ప్రతి మనిషికి ఒక సమయంలో డబ్బు అవసరం అవుతుంది. అలాంటప్పుడు ఏం చేయలేక అప్పులు చేయాల్సిందే. ఆ అప్పులు వడ్డీ రూపంలో కొండలాగా పెరిగిపోతుంది. ఈ అప్పులు తీర్చలేక చాలామంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు, ముఖ్యంగా రైతులు. మన దేశంలో సంవత్సరానికి 100,000కు పైగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయి. ఇది దేశం సిగ్గుపడాల్సిన విషయం. అయితే మీకు అప్పులున్నాయా? ఈ అప్పుల్ని తొలగించడానికి మన పూర్వీకులు ఈ విధంగా చెప్పారు. మరి పౌర్ణమి రోజు ఉదయం 5 గంటలలోపు మీ స్నానాలన్నీ చేసేసి ఒక గుప్పెడు లావు ఉప్పుని తీసుకుని పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు ఈ గుప్పెడు ఉప్పుని ఉంచండి. తర్వాత దాని ముందు ఒక దీపాన్ని వెలిగించండి. రాత్రి 8-9 గంటల మధ్యలో, అంటే మీరు ఆ చంద్రుణ్ణి చూస్తూ ఆ గుప్పెడు ఉప్పును తీసుకొచ్చి మెడపైకి వెళ్ళి ఒక బకెట్ నీళ్ళలో ఆ ఉప్పుని పిటికిలో, అంటే మీ చేతిలో గట్టిగా పట్టుకొని ఆ బకెట్ నీళ్ళలో మీ చేతిని అలాగే ముంచి సూర్యుని చూస్తూ ఉండండి. సూర్యుని కాదు, చంద్రుణ్ణి. పౌర్ణమి రోజు అలా చంద్రుని చూస్తే, అలా బకెట్లో ఉప్పును పట్టుకున్నట్లయితే ఆ ఉప్పు ఎలాగైతే కరిగిపోతుందో మీ అప్పులు కూడా ఆ విధంగానే కరిగిపోతాయని పెద్దలు చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల మీకు ఎటువంటి నష్టాలైతే లేవు. తొలగిపోయానంటే మీ అప్పులన్నీ తొలగిపోతాయి, లేదంటే మీకు ఏ బాధలు వచ్చి పడవు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.